जय जगन, जोहर वाईएसआर, जोहर वाईएसआर, जोहर वाईएसआर। ఈ రోజు మన దేవేంద్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ గారిది, అదేవిధంగా మా నాన్నగారైన బూచేపల్లి సుబ్బారెడ్డి గారి కాంస్య విగ్రహానికి అడిగిన వెంటనే కాదనకుండా నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో, మా మీద కుటుంబంతో ఈ కార్యక్రమానికి ఒప్పుకున్న మన ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్కి పాదాభివందనాలన్న. ముఖ్యంగా నాకు రాష్ట్రంలో నాకు ఓదేసి రాజకీయం తెలిసిన తర్వాత నాకు నచ్చిన నాయకులు ఇద్దరు. ఒకరు వైఎస్ రాజశేఖర్ గారు అయితే నాకు నచ్చిన, నేను మెచ్చిన, నేను ప్రాణప్రదంగా పూజించే మన ప్రీతమ నాయకులు ఒక వైఎస్ జగన్ అని చెప్పి ఇంకోరు అని చెప్పి సభకు తెలియజేస్తున్నా. అన్నా, మాకు ఏం అవసరం లేదు, మీ దయ వల్ల, నాన్నగారి దయ వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాం. మా నాన్నగారు చివరి కోరిక మిమ్మల్ని ఎమ్మెల్యే సీఎంగా ఒక చూడు చూసుకోవాలని చివరి కోరిక. దాని తర్వాత నాన్నగారు ఉన్నప్పుడు మా కుటుంబంలో ఏ పదవులు వచ్చినా అమ్మగారికి ఏదో పదవి ఇద్దామని చెప్పి నాన్నగారు అనుకున్నాం. మీ దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల నాన్నగారి కోరిక మీరు సీఎం అయ్యారు. అదేవిధంగా నాన్నగారి కోరిక మీ దయ వల్ల మీ చల్లని చేతుల్లో అమ్మని ప్రకాశం డిప్యూటీ చైర్పర్సన్ చేశారు. కాబట్టి మేము ఎప్పుడూ మీ కుటుంబానికి విధేయులుగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నాకేం ఆశలు లేవన్నా, మీరు చల్లగా ఉండి మీరు ముఖ్యమంత్రి శ్రీలో కూర్చుంటే నాకు అంతకన్నా ఇంకేమి లేదని చెప్పి సభాముగా తెలియజేస్తున్నాను. మేము ఎప్పుడూ మీకు వైఎస్ఆర్ కుటుంబానికి, జగన్ భూచేపల్లి కుటుంబం ఎప్పుడూ విధేయులుగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆ రాముడికి ఈ ఆంజనేయ స్వామి భక్తుల్లాగా ఎప్పుడు ఉండి, మీరు ఎప్పుడు ఏ బాధ్యత చెప్పినా మీరు ఆశ్రయించి మీరు చెప్పిన ప్రకారం, మీ చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా మిమ్మల్ని ఫాలో అవుతామని చెప్పి సభాముగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు చాలా మంది కొత్త మంది నాయకులందరూ మేము సింహాలు పుల్లు పుల్లు అని చెప్పన్నారు. ఈ రాష్ట్రంలో దమ్మున్న మగవాడు మాట తప్పడి మడాము తెప్పడి వంశంలో పుట్టిన మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు ఒక సింహం లాగా ఈ రాష్ట్రాన్ని మొత్తం శాసిస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎలక్షన్ లో పాదయాత్ర మొత్తంలో 100% అన్ని పథకాలు నెరవేర్చిన ఏకైక దమ్ము సత్తా ఉన్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభ తెలియజేస్తున్నా. గత చరిత్రలో ఎవరో ఈ విధంగా ప్రతి ఒక్కరికి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి ఉండటానికి ఇల్లు కావాలని చెప్పేసి ఆ మహానాయకుడు కోరిక వల్ల ఈ రాష్ట్రంలో 30 లక్షల పైన చిలుక ఇల్లు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన మహానుభావుడు మన జగన్మోహన్ గారు ఇచ్చారు. కాబట్టి మన జీవితకాలం అతన్నే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. మీ అందరు ఆశీస్సులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆశీస్సులు, జగన్ ఆశీస్సులు ఎప్పుడు ఈ పార్టీ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని సొంత తమ్ముళ్లాగా, సొంత బిడ్డలాగా భావించి ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసిన జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని సభాముగా తెలియజేసుకుంటూ, ముందుగా నాన్నగారిది వైఎస్ఆర్ గారిది ఏవి ఒక 4 మినిట్స్ ఉందనా, అది ప్రజెంట్ చేయవలసిన వచ్చిన దయచేసి ఏవిని లాంచ్ చేయవలసిన వచ్చిన కారణ జన్ములు కొందరే ఉంటారు. వారిలో ఒకరు అపర భగీరథుడు, దార్శనికుడు, ధన్వంతరి వారసుడు, హరితాంధ్రప్రదేశ్ సాధకుడు, ఆరోగ్యశ్రీ ప్రధాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారైతే, మరొకరు ఆ పేరు గుర్తుకు వస్తేనే వేలాది కళ్ళు చెమరుస్తాయి. ఆ రూపం తలుచుకుంటేనే లక్షలాది హృదయాలు ఉప్పొంగిపోతాయి. సేవకు తాత్పర్యం ఆ పేరు, దాని గుణానికి మరో రూపం ఆ వ్యక్తిత్వం. అయిన వారికి అండగా నిలబడే అన్నగా, ఆకలి పేగుల్లో అన్నం ముద్దై మెరిసే అన్నమయ్యప్పగా, సంగీత సాహిత్య రంగాలకు ఆత్మీయుడుగా, అన్నింటికంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త గుండెల్లో మారుమ్రోగే పెద్ద ఆయనగా ప్రతిష్ఠించుకున్న ఆ పేరే మీ మా మన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు. చిరస్మరణీయుడు, హృదయస్మరణీయుడు, ప్రేమామయుడు, కరుణామయుడే మన సుబ్బారెడ్డి గారు. స్వామి బాగున్నారా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆపద్ బాంధవుడు మన సుబ్బారెడ్డి గారు. వైఎస్ఆర్కు, సుబ్బారెడ్డి గారికి అత్యంత దగ్గర సారూప్యత సద్గుణాలు కవలల్లా కనిపిస్తాయి. బూచేపల్లి సుబ్బారెడ్డి గారు చేమకుర్తి మండలం దేవరపాలెం పంచాయతీ ఓబచెత్తపాలెం అనే కుగ్రామంలో బూచేపల్లి కోటిరెడ్డి సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.
సాధారణ కండక్టర్గా పేరు సెక్రటరీగా జీవితాన్ని ప్రారంభించి కష్టపలి అన్న సూత్రాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆదాయంలో కొంత భాగం ఆపన్నులకు అన్నార్తులకు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు భారీగా దానధర్మాలు చేసి చేతికి ఎముకలేని దాతగా పేరుగడించారు. అంబులెన్సులు ఏర్పాటు చేసి దర్శి సంతరుత్రపాడు నియోజకవర్గాల్లోని పేద రోగులకు అండగా నిలిచారు. ప్రతి ఏడాది మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసేవారు. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించేవారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందించి ప్రజల దాహార్తిని తీర్చిన పుణ్యాత్ములు. నిత్యం ప్రజాసేవలో తరించే బూచేపల్లిని వరించేందుకు అవార్డులు క్యూ కట్టాయి. ఇందిరా ప్రియదర్శిని అవార్డు, నేషనల్ ఇంటిగ్రేషన్ సంస్థ ద్వారా రాజీవ్ గాంధీ ఏకతా అవార్డులు బూచేపల్లి దంపతులు అందుకున్నారు. మత్స్కు ఇవి కొన్ని మాత్రమే. 2004 ఏప్రిల్ 28వ తేదీన జరిగిన దర్శి నియోజకవర్గ అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగి తన సమీప టీడీపీ అభ్యర్థిపై దర్శి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందారు. దర్శి శాసనసభ్యులుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఎనలేని కృషి చేశారు. అనంతరం 2009లో డాక్టర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన వారసునిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని దర్శి ప్రజల దీవెనలతో అతి చిన్న వయసులోనే శాసనసభ్యునిగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్ఆర్ చేసిన పాదయాత్రలోనూ, జగనన్న చేపట్టిన ఓదార్పు యాత్ర పాదయాత్రలోనూ ఆ తండ్రి కొడుకులతో ఈ తండ్రి కొడుకులిద్దరూ జగనన్నతో అడుగులు వేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనడానికి బోచేపల్లి కుటుంబంలో జరిగిన అనేక దుస్సంఘటనలు తెలియజేశాయి. అప్పుడప్పుడే చిత్రసీమలో హీరోగా నిలదొక్కుంటూ యువ హీరోగా పేరు తెచ్చుకుంటున్న కమలాకర్ రెడ్డి అనారోగ్య కారణంగా చనిపోవటం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కృంగదీసింది. తీవ్ర విషాదాన్ని దిగమింగుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినందుకు బూచేపల్లి కుటుంబంపై వేధింపుల పర్వం మొదలయ్యాయి. బూచేపల్లి సుబ్బారెడ్డి గారిపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. 2 ఏళ్ల పాటు వ్యాపారాలు అన్నింటినీ కొనసాగకుండా తెలుగుదేశం ప్రభుత్వం కక్షగట్టి కట్టడి చేసింది. సుబ్బారెడ్డి గారితో పాటు ఆయన అనుచరులపై కూడా కక్షపూరితంగా వ్యవహరించి అష్టకష్టాలు పాల్చేసింది. ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూచేపల్లి కుటుంబం విడలేదు. పెద్ద ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోయినా ఆయన తనయుడు శివప్రసాద్ రెడ్డి బాధను దిగమింగుకుని జగనన్న సీఎం కావాలన్న ఉక్కు సంకల్పాన్ని మదిలో నిలుపుకున్న శివన్న అలుపెరగని సైనికుడిలా మొక్కవోని దీక్షతో కదిలాడు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు జరిగే యజ్ఞంలో తాను భాగమయ్యాడు. జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్షతో తన ఆపరేషన్ను 3 నెలల పాటు వాయిదా వేసుకున్న సుబ్బారెడ్డి గారు ఏప్రిల్లో ఓటు వేసి ఆపరేషన్కు వెళ్లారు. కాలం కక్షకట్టినట్లు 2019 మే 11న అనారోగ్యంతో పెద్ద ఆయన సుబ్బారెడ్డి గారు కుటుంబాన్ని పార్టీ క్యాడర్ను శోక సముద్రంలోకి నెట్టి స్వర్గస్థులయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలన్న కోరిక నెరవేరకుండానే పెద్ద ఆయన కన్నుమూశారు. కాలం అందరి సరదాను తీర్చేసినట్టు చంద్రబాబు మోసాలను గమనించిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో చంద్రబాబు నాయుడిని ఘోరంగా ఓడించారు. జగనన్న సునామీలో చంద్రబాబు కొట్టుకుపోయారు. 151 స్థానాల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. కానీ ఆ అపూర్వ ఘట్టాన్ని పెద్ద ఆయన చూడలేకపోయారన్న బాధ నేటికీ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఆ క్రమంలోనే తనకు అండగా నిలబడిన బూచేపల్లి కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగనన్న ఎప్పుడూ విస్మరించలేరు. జగనన్న చల్లని చూపుతో కాపు కాస్తూనే ఉన్నాడు. ఈ జిల్లా చైర్మన్ కూడా మహిళలే అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు తల్లి లాంటిదని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. వెంకాయమ్మను తన తల్లిగా, శివన్నను సొంత తమ్ముడిగా చూసుకుంటూ వెంకాయమ్మ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవినిచ్చి బూచేపల్లి కుటుంబంపై వైఎస్ఆర్ కుటుంబానికున్న ప్రేమను తెలియజేశారు. పెద్ద ఆయన సుబ్బారెడ్డి ఈ శుభగడియల్లో లేకపోయినా స్వర్గంలో తన కుటుంబానికి జగనన్న చేస్తున్న మేళ్లన్నీ చూస్తూనే ఉన్నాడు. పెద్ద ఆయన సంకల్పాన్ని జగనన్నతో శివన్న కొనసాగిస్తూనే ఉన్నాడు. పెద్ద ఆయన, నీ స్మృతి పదాన్ని మేము ఎప్పుడూ మర్చిపోము. నీ ఆశయ సిద్ధి కోసం మేము ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటాం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాం. జోహార్ బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, జోహార్ వైఎస్ఆర్. అమర్ రహే బూచేపల్లి సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ అన్నా. ఇంకేం కావాలా మాకు?
అమ్మగారు అమ్మని సొంత అమ్మలాగా భావించారు, నన్ను తమ్ముల్లా భావించారు. ఈ పార్టీలో మీకోసం ఒక సేవకుడిలాగా, ఒక సామాన్య కార్యకర్తగా ఎప్పుడు మీకోసం పార్టీ కోసం ఎప్పుడు కృషి చేస్తామని చెప్పి సభాగమని తెలియజేసుకుంటూ, అదేవిధంగా నా రెండు చిన్న విన్నపాలన్న, మన పాదయాత్రలో వచ్చినప్పుడు 100వ రోజు ఇక్కడే మన స్పైలాన్ కూడా ఓపెన్ చేశాము. ఆ రోజు ప్రకాశం జిల్లాలో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ వాళ్ళందరూ ఎన్నో కష్టాలు పడతాయని మీరు గమనించి ఆ రోజు వాళ్ళందరికీ సబ్సిడీ ఇస్తామని చెప్పి మీరు ఆ రోజు అనౌన్స్ చేశారన్నా. మీరు ఎక్కడికి వచ్చినా వరాలజులు వస్తుంది కాబట్టి అది ఒక చిన్న వరవరన. అదేవిధంగా నాన్నగారు దర్శి కాన్స్టిట్యున్సీలో చేమగుర్తి ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఒక జలాశయం ఉందన్న, చిన్న జలాశయం, దాని పేరు మీద మొగిలిగిరుండ బూచేపల్లి సుబ్బారెడ్డి గారు రిజర్వాయర్ మీ చేతుల మీదుగా అనౌన్స్ చేస్తే బాగుంటుందని నా కోరిక, ఇక్కడ వచ్చేసిన ప్రజల కోరిక కాబట్టి మా కోరికను మన్నించవలసిన కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి కారణమైన మన బుచ్చేపల్లి వెంకయ్యమ్మ గారు, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహానేత పేగల పెనిది ప్రజాబంధు నేను ప్రేమగా పిలుచుకునే మా రాజన్న దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంస్య విగ్రహాన మరియు దర్శ శాసనసభ్యులు ఆ పద్మాండవులు కీర్తి చేస్తారు. శ్రీ బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కాంస్య విగ్రహం మనకు విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న పెద్దలు మన మినిస్టర్ వాసన్న గారికి, సురేష్ గారికి, మన నాగార్జున వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మన జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, చైర్మన్ అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రాజన్న అభిమానులకు, జగనన్న అభిమానులకు మరియు మీడియా ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే ఎక్కడున్నావు రాజశేఖరన్నా, మళ్ళెప్పుడు వస్తావు రాజశేఖరన్నా, ఏమైనావు రాజశేఖరన్నా, మంచి మనసున్న రాజశేఖరన్నా, ఎక్కడున్నావు రాజశేఖరన్నా, మళ్ళెప్పుడు వస్తావు రాజశేఖరన్నా, మంచి మనసున్న రాజశేఖరన్నా, మళ్ళెప్పుడు వస్తావు రాజశేఖరన్నా, మంచి గుణమున్నవాడ, చందమామ రూపున్నవాడ, ఊరు ఊరున అన్నా నీ పేరు మారం రోహిణన్నా, అన్నా ఏలా కాన ఉన్నావు అన్నా, నీవు పదిలంగా ఉండాలి అన్నా, ఏలో కాన ఉన్నావు అన్నా, నీవు పదిలంగా ఉండాలి అన్నా, ఎక్కడున్నావు రాజశేఖరన్నా, మళ్ళీ ఎప్పుడు వస్తావు రాజశేఖరన్నా, ఈ కార్యక్రమానికి నాతో పాటు కలిసిమెలిసి పనిచేస్తూ పార్టీ కేడర్ అందరూ కలుపుకొని పోతున్న మన సంతనల్పాడు ఎమ్మెల్యే గారైన టీజే సుధాకర్ బాబు గారిని మేము ఉద్దేశించి మాట్లాడుతున్నా కూర్చున్నాం. గౌరవనీయులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఏ పేరు చెబితే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు శత్రు గుండెల్లో రైలు పరిగెత్తుతాయో, తన కనుచూపులతో ఈ రాష్ట్ర ప్రజానికి యొక్క జీవన విధానాన్ని మార్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రీతమ నాయకులు, నా ఈ స్థితికి సంపూర్ణ కారకులైన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి,
సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున కార్యకర్తల తరపున మీ అందరి యొక్క అభిమానుల తరపున స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం సార్. ఈరోజు ఓ మహత్ ఘట్టం జరిగింది. ఒకరేమో మనందరి యొక్క స్ఫూర్తి ప్రదాత, మరొకరేమో ఈ సంతనూతలపాడు నియోజకవర్గం దర్శి నియోజకవర్గాలలో వారికంటూ ఓ ఎరాని ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజల మనుషులుగా ఇద్దరు నాయకుల యొక్క విగ్రహాల స్థాపన కోసం సోయానా ముఖ్యమంత్రి వర్యులు పని కట్టుకొని మరీ రావటం ఈరోజు జరిగిన ఓ అరుదైన కార్యక్రమం. ఈరోజు మీరు గమనించండి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రి స్థానంలో చీమకుర్తి నగరంలోకి అడుగు పెడితే ఢిల్లీని ఢీ కొట్టి తన సశక్తితో ఒక్కడే 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని శత్రువులకు స్థానం లేకుండా చేసిన గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో మన చీమకుర్తిలోకి వస్తే తండ్రి కోసం, తండ్రి యొక్క ఆరోగ్యం కోసం తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకొని 2019 ఎన్నికలలో పోటీ చేయమని వాసన్న నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కబురు పెడితే వెళ్ళి అడిగితే నాన్నగారి యొక్క ఆరోగ్యమే ముఖ్యమన్న నాకు దయచేసి సమయమని ఆ రోజు పోటీలో నుంచి విరమించుకున్న శివప్రసాద్ రెడ్డి గారు మరోవైపు మనందరికీ అమ్మగా ఈరోజు బూచేపల్లి వెంకయ్య గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఈరోజు వారి పక్కన కూర్చున్న ఈ దృశ్యం మనందరికీ కను పలుగని మీ అందరి మధ్యలో మనవి చేస్తూ సార్, ఈ రోజున మీ సమక్షంలో ఈ ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోనే జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ప్రతిపక్షాలు అభివృద్ధి జరగలేదు అంటున్నారు. అభివృద్ధి ఎక్కడుందంటున్నారు? అయ్యా మీకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్యాంటులు తడిచిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు చూస్తే మీ రాజకీయాలకు సమాధి కట్టాడని, మీకు ఈ రాష్ట్రంలో రాజకీయ ఉనికి లేదని, ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి వెళ్ళిన చిన్న పల్లెల్లో అడిగినా చెబుతారు, అమ్మఒడి లబ్ధిదారులు అడిగి చెబుతారు. జగనన్న మీకు ఈరోజు సంపూర్ణమైన సమాచారాన్ని ఈ ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాల ద్వారా 233 కోట్ల రూపాయల డబ్బులు ఈ ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోకి వచ్చినాయి. అభివృద్ధి లేదంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అభివృద్ధి రూపంలో 1054 కోట్ల రూపాయలు వచ్చినాయి. అది మొత్తం కలిపితే 387 కోట్ల రూపాయలు ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోకి వచ్చినాయి. అది ఎలాగా వచ్చిందని మీరు కూడా గమనించండి. ఈరోజు మీరు గమనిస్తే జగనన్న ఇళ్ల పట్టాలు ఇళ్ళు రెండు కలిపితే 76 కోట్ల రూపాయలు ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గంలో. వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూపంలో ఇస్తున్న డబ్బులు తెలుగుదేశం పార్టీ హయాంలో కేవలం 15 కోట్ల రూపాయలు అయితే ఈ రోజు జగనన్న నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 177 కోట్ల రూపాయల డబ్బులు ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోకే వస్తున్నాయి. అనగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూపంలో తెలుగుదేశం పార్టీ హయాంకి ఈ రోజు జగనన్న హయాంకి జరిగిన వ్యత్యాసం 162 కోట్ల రూపాయల డబ్బులు మా నియోజకవర్గానికి ఇచ్చి పెన్షన్ రూపంలో ఆదుకున్న మహానుభావులు జగన్మోహన్ రెడ్డి గారికి నిండైన మనసుతో స్వాగతం పలుకుతూ జగనన్న ఇళ్ల పట్టాల కోసం 569 కోట్ల రూపాయలు, జగనన్న ఇళ్లు 127 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఆసరా 90 కోట్ల రూపాయలు, రైతు భరోసా 84 కోట్ల రూపాయలు, అమ్మఒడి డబ్బులు 79 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ చేయూత డబ్బులు 86 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం 44.57 కోట్ల రూపాయలు, జగనన్న విద్యాదీవెన పథకం 34 కోట్ల రూపాయలు, సున్నా వడ్డీ రుణాలు 20 కోట్ల రూపాయలు. ఈ విధంగా ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోనే మీరు చేసిన సంక్షేమ పథకాల విలువ 233 వేల కోట్ల రూపాయలని సవినయంగా ఈ సభాముఖంగా చేతులు జోడించి సవినయంగా మనం చేస్తున్నాం. ఇకపోతే అభివృద్ధి కార్యక్రమాలను గమనించండి. నాడు నేడు పేరుతో జగనన్న హయాంలో అది ఆరోగ్య శాఖ కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, రెండు శాఖలు కలిపితే 63 కోట్ల రూపాయలు ఒక సంతనూతలపాడు నియోజకవర్గంలో జరుగుతుంది. ఇరిగేషన్ శాఖలో 101 కోట్ల రూపాయలు 2019 నుంచి ఈ రోజు వరకు జరిగింది. అలాగే కనపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళు బీడు భూమిని చేస్తే మీ హయాంలో 2019 నుంచి 24 వరకు 7 లక్షల 50 క్వింటాల
ధాన్యాన్ని వెళ్ళకమ్మ రెడ్డిరాయి నుంచి పండించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సవినింగ మనవి చేస్తూ ఈ అన్నిటి విలువ 1054 కోట్ల రూపాయలని మీ మధ్యలో మనవి చేస్తూ సార్ మీరు ఈ చేమకొట్టుకొచ్చిన ఈ శుభ సందర్భంలో చిన్న చిన్న అంశాలను మీ దృష్టికి తీసుకురావాలని మనవి చేసుకుంటూ రామతీర్థం రిజర్వాయర్ నుండి చేమకొత్తుకి రావాల్సిన మంచినీళ్ల పైప్ లైన్ పని కొంచెం నిదానంగా సాగుతుంది కాబట్టి దయచేసి తమరు దాన్ని ఆ గుత్తేదారులకు స్పీడ్ గా చేస్తే 65 కోట్ల రూపాయల పనులు మంచినీటి పనులు సత్వరమే జరిగే విధంగా సహాయం చేయమని చేమకొత్తి నగరంలో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ప్రకాశం జిల్లాలో తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలు కలుపుతూ రోడ్లు కనెక్టివిటీ ఉంది సార్. ఇప్పటికే మీరు దాని మీద దృష్టి పెట్టారు, 400 రోడ్డు వేస్తానని చెప్పారు, దానికి కూడా సహాయం చేయమని కోరుతున్నాం. సంతరూపాడు మరియు చీమకుర్తి అత్యధిక జనాభా ఉండిన ప్రాంతాలు కాబట్టి ఉప్పు గుండూరులోను మరియు చీమకుర్తిలో 100 పడకల ఆసుపత్రిని ఇవ్వవలసిందిగా సవినీగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. విళ్ళకమ్మ రిజర్వాయర్ని ఆయకట్టును ఆధారంగా చేసుకుని మద్దిపాడు మండలం, నాగులపులపాడు మండలం రెండు మండలాలు ఆధారంగా చేసుకుని ఉన్నాయి కాబట్టి ఈ రెండు మండలానికి సంబంధించిన విళ్ళకమ్మ రిజర్వాయర్ ఆయకట్టుకు రైట్ లెఫ్ట్ కెనాల్ లైనింగ్ చేయవలసిందిగా తమను వేడుకుంటూ మరి తాగునీటి చెరువులను ఆధునీకరిస్తే మాకు పూర్తిగా తాగునీరు సాగునీరుకు చెరువుల ఆధారిత ప్రాంతం కాబట్టి దానికి సహాయం చేయమని ఈ మొత్తం విలువ సుమారుగా 800 కోట్ల రూపాయలు అడుగుతున్నాను సార్. 3000 కోట్లు ఇచ్చారు సార్ మీ దయతో, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సార్. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతని స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించాం సార్. మీరు అనుకుంటున్న 175 అసెంబ్లీలలో ఈ ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ సంతలపాడు నియోజకవర్గం బూచేపల్లి కుటుంబం యొక్క అండదండలతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సంతనూతులు పాడివి 175 అసెంబ్లీ స్థానాలలో మీ నాయకత్వంలో ఉంచే తీరుతామని అప్పటి వరకు విశ్రమించబోమని చెప్పంటున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చవాకులు వెళ్తున్నారు, కులాల గురించి మాట్లాడుతున్నారు, సినిమా యాక్టర్లు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకునే ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న వాళ్ళు రేపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీలోకి ఎలా వస్తారో ఎలా ఓట్లు అడుగుతారో మీ యొక్క నాయకత్వంలో సార్ మా దగ్గర అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీతో కలిసి నడిచే వాళ్ళు, మిమ్మల్ని ప్రాణప్రదంగా కలుసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అంగు ఆర్పటం లేకపోవచ్చు, పెద్ద రాజకీయ చరిత్ర లేకపోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనసాగా చేస్తే రక్తం దారబోసైరా, మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకునేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిద్రపోవాలని చెబుతూ చెల్లు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు మన ఆరాధ్యదైవం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారిని కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి
పేరు పేరిన హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇద్దరి మహానుభావుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకున్నాను. కాసేపటి కిందట ఇవాళ ఒక మనిషి మంచి చేస్తే ఆ మనిషికి చావు ఉండదని, ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి గుండెలోనూ కూడా బ్రతికే ఉంటాడు అనే దానికి నిజంగా ఏదైనా ఉదాహరణలు ఏవైనా ఇవ్వాలి అని అంటే ఈరోజు జరిగిన ఈ రెండు విగ్రహ ఆవిష్కరణలనే. నిజంగా పేదల సంక్షేమము అంటే రైతుల సంక్షేమము అని అంటే ఈ పదాలు చెప్పినప్పుడు తెలుగు నేల మీద ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఒక శిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేరు గుర్తుకొస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్ అయినా సరే, ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని అంటే ఇలా తీగలు చూపించి ఈ తీగల మీద బట్టలారేసుకునేదానికే ఈ తీగలు తరమవుతాయి అని చెప్తున్న పరిస్థితుల మధ్యలో, లేదు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతాము, ఇచ్చి తీరుతాము అని చెప్పి ఏకంగా మొట్టమొదట సంతకం చేసి అమలు చేసిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. నిజంగా పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ఆ పిల్లలు గొప్పగా చదువుకోవాలి. చదువు ఒక్కదాని వల్లనే ఆ పేదరికం నుంచి ఆ పేదవాడు బయటికి వస్తాడు అని గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చి నిజంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, అట్టడుగున ఉన్న పేదవర్గాలకు నిజంగా జీవితంలో పైకి రావాలి అనంటే చదువు అనే ఒక ఆస్తిని పంచిపెట్టిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. పేదవాడు ఆరోగ్యం బాగోలేకపోయినప్పుడు కుయి 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 అంటూ ఆ సైరన్ మోగినప్పుడు గుర్తుకొచ్చే ఆ ఆరోగ్యశ్రీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. నిజంగా లక్షల కొద్ది ఇళ్ల నిర్మాణాలు, జలయజ్ఞం, ఇటువంటి అన్నీ చెప్పుకుంటూ పోతే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అడుగులు వేసిన ఆ అడుగులు ఇప్పటికీ కూడా ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అంత మంచి చేశాడు, ఆ మంచి చేసిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒకడుగు వేస్తే ఆయన కొడుకుగా జగన్ మీ బిడ్డగా నాలుగడుగులు ముందుకు వేస్తాడు అని మాటివ్వడమే కాకుండా దేవుడి చల్లని దీవెనలతో, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు 95% మేనిఫెస్టోలో చెప్పిన, ఎన్నికలప్పుడు చెప్పిన, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయగలిగాము అని కూడా సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు నాన్నగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాల్సిందిగా ఎప్పటి నుంచో నా తమ్ముడు బూచేపల్లి శివ చాలా సందర్భాల్లో అడిగాడు. ఈరోజు
నాన్నగారి విగ్రహంతో పాటు నాన్నగారితో పాటు కలిసి అడుగులు వేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు అంటే నా తమ్ముడు శివ గారి నాన్నగారి విగ్రహాన్ని కూడా ఈ రోజు ఆవిష్కరించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజల గుండెల్లో కలకాలం ఉండే నాయకులు వారి పంచం వారి మంచి పనులకు మద్దతుగా వారి మనస్తత్వం నిజంగా కనిపిస్తుంది నిజంగా అందుకనే ఇటువంటి నాయకుల్ని ఎవరు కూడా మర్చిపోలేరు కాబట్టి ఒక వైపున నానగారైనా కూడా మరో వైపున సుబ్బారెడ్డైనా అన్నైనా సరే మరో వైపున విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఏప్రిల్ 14వ తారీఖున ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం ఒక గాంధీ గారైనా గాని ఒక అంబేద్కర్ గారైనా గాని ఒక పూలే అయినా కూడా లేదా ఒక జగజీవన్ రామ్ అయినా సరే లేదా ఒక మౌలానా ఆజాద్ ఒక అల్లూరి ఒక ప్రకాశం లేదా ఒక మహానేత వైఎస్ఆర్ గారు వీరిని కలకాలం కూడా తలుచుకుంటూనే ఉంటాం ఎందుకంటే వీరి శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ వీరు చేసిన మంచి పనులకు వీరి భావాలకు మాత్రం ఎప్పటికీ కూడా మరణం ఉండదు అన్నది అంతే వాస్తవం ఈరోజు మరో విషయం కూడా ఇక్కడ మీ అందరితో కూడా పంచుకోవాలి నా పాదయాత్ర సందర్భంగా స్టోన్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లకు సంబంధించి చిన్న చిన్న యాజమాన్యాలు ఆ చిన్న చిన్న యాజమాన్యాలతో పాటు అక్కడ కనీసం ఒక్కొక్క యూనిట్లో కనీసం 10 మందన్నా కూడా పనిచేస్తా ఉన్నా ఉపాధి కల్పిస్తా ఉన్నా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వంలో వారికి జరుగుతూ ఉన్న అన్యాయాలను నా దృష్టికి తీసుకొచ్చి తీసుకురావడం గ్రనైట్ పరిశ్రమకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆ రోజు నా పాదయాత్ర సందర్భంగా నేను ఇచ్చిన నా మాట నాకు గుర్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు ఏదైతే చెప్పానో మహానేత హయాంలో మాదిరిగానే మళ్ళీ స్లాబ్ సిస్టమ్ విధానాన్ని తీసుకువస్తా ఉన్నాము అని చెప్పి ఈ రోజున మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను ఈరోజు ఇక్కడికి వచ్చే ముందే నాకు ఈ విషయం గుర్తుపెట్టుకొని ఇక్కడికి రాకమునిపే ఈరోజే జీవో కూడా ఇష్యూ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా నాన్నగారి హయాంలో తీసుకువచ్చిన ఆ స్లాబ్ విధానం మీద 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది ఫలితంగా అప్పటికే అంతంత మాత్రంగా నడుస్తూ ఉన్న ఆ చిన్న చిన్న గ్రనైట్ కర్మాగారాలన్నీ కూడా మరింత కష్టాల్లోకి కూరుకుపోయాయి దాదాపుగా 7000 యూనిట్లకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త విధానాన్ని మనందరి ప్రభుత్వం జీవో నెంబర్ 58 నిన్న రాత్రి ఆ జీవో నెంబర్ 58 రిలీజ్ చేసి ఇక్కడికి రావడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను 22 క్యూబిక్ మీటర్ల వరకు ముడి గ్రనైట్ ని ప్రాసెస్ చేసే యూనిట్లకు ప్రకాశం జిల్లాలో గ్రనైట్ గెలాక్సీ గ్రనైట్లు గ్రనైట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి సింగిల్ బ్లేడ్ కు 27,000 రూపాయలు మల్టీ బ్లేడ్ కు 54,000 రూపాయల నెలకు ఇచ్చేట్టుగా ఈ స్లాబ్ సిస్టమ్ ను తీసుకొస్తా ఉన్నాం ఇదే శ్రీకాకుళం రాయలసీమ అయితే సింగిల్ బ్లేడ్ కు 22,000 రూపాయలు మల్టీ బ్లేడ్ కు 44,000 రూపాయలు సీనరేజ్ స్లాబ్ గా
నిర్ణయించడం జరిగింది. ఇలా స్లాబ్ విధానం అమలు చేయడం వల్ల మన ప్రభుత్వానికి ఏడాదికి అక్షరాల 135 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా 135 కోట్ల రూపాయల కన్నా కూడా మీ కడుపు నిండడం మీరు బాగా ఉండడం ఇంకా అవసరము అని భావించి మళ్ళీ స్లాబ్ విధానాన్ని తీసుకురావడం జరుగుతా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రకటించిన ఈ కొత్త విధానం వల్ల చిన్న చిన్న గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లన్నీ కూడా స్పీడ్ అందుకుంటాయి. వాటితో ముడిపడి ఉన్న రవాణా రంగం మార్కెటింగ్ రంగంలో కూడా ఇంకా అవకాశాలన్నీ కూడా ఇంకా మెరుగుపడతాయి. ఈ చిన్న చిన్న పరిశ్రమలు ద్వారా కార్మికులకు మేలు జరుగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇంకొక కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఈ చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలకు ప్రస్తుతం కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి ఇంతవరకు కూడా ఏదైతే కరెంటు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో హెచ్టీకి 6 రూపాయల 30 రూపాయలు, ఎల్టీకి 6 రూపాయల 70 పైసలు చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి ఇప్పటిదాకా కూడా ఏదైతే ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆ ఛార్జీలను ఇక మీదటి నుంచి 2 రూపాయలు తీసేస్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండింటి వల్ల ఈ కరెంటు ఛార్జీలు 2 రూపాయలు తగ్గించడం వల్ల ఏకంగా 210 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసినా కూడా ఈరోజు చేసిన ఈ 2 కార్యక్రమాల వల్ల ఒకవైపున కరెంటు 2 రూపాయలు తగ్గించడం, మరోవైపున సినరేజ్ను స్లాబ్గా నిర్ణయించడం, ఇవన్నీ ఈ 2 చేయడం వల్ల అక్షరాల 350 కోట్ల రూపాయలు దాదాపుగా నష్టం వాటిల్లుతా ఉన్నా కూడా మన ప్రభుత్వానికి ఈ మేరకు నష్టం జరిగినా కూడా దీని మీద ఆధారపడి ఉన్న చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, వాటి మీద ఆధారపడి ఉన్న లక్షల్లో ఉన్న కార్మికులకు మంచి జరుగుతుందని చెప్పి మనసారా కూడా భావిస్తూ మంచి జరగాలి అని చెప్పి దేవుడి దయతో వీళ్ళందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాలు 2 కూడా మళ్ళీకి వస్తాయి. ఒకవైపున చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలు గ్రానైట్ కార్మికులకు చేసే మేలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులకందరికీ కూడా మేలు చేసే గొప్ప ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు గతంలో ఏ విధంగా జరిగింది, ఎలా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాయి అనేది ఒక్కసారి చెప్పాల్సి వస్తే, మొత్తంగా వెలుగొండ ప్రాజెక్టులో మొదటి టనలు 18.80 కిలోమీటర్లు, రెండో టనలు మరో 18.78 కిలోమీటర్లు. ఈ 2 టనళ్లకు సంబంధించిన పురోగతి చూస్తే 2014 అంటే చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు చూస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టును ఉరుకులు పరుగులు పెప్పించాడు. మొదటి టనల్లో 18.8 కిలోమీటర్ల మొదటి టనల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలనలో 2014 వచ్చే టయానికల్లా ఏకంగా 11.58 కిలోమీటర్లు మొదటి టనల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశాడు. రెండో టనల్లో మరో 18.80 కిలోమీటర్లకు గాను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉరుకులు పరుగులు పెట్టించడం వల్ల 2014 వచ్చే టయానికల్లా, చంద్రబాబు నాయుడు గారు హయాం మొదలుపెట్టే టయానికల్లా 8.74 కిలోమీటర్లు రెండో టనల్లో కూడా పురోగతి సాధించగలిగింది. అయితే ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి టనల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కేవలం 4.33 కిలోమీటర్లు, రెండో టనల్లో కేవలం 2.35 కిలోమీటర్లు మాత్రమే చేసి ఈ పెద్ద మనిషి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు గర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను,
ఈరోజు మొదటి టన్నెల్కు సంబంధించి 18.80 కిలోమీటర్లకు సంబంధించి మొదటి టన్నెల్కు సంబంధించి మిగిలిపోయిన 2.9 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను పూర్తి చేయడమే కాకుండా ఈ టన్నెల్ నుంచి యాక్సెస్ తీసుకొని ఆడిట్స్ తీసుకొని రెండో టన్నెల్ని కూడా వేగవంతం చేస్తూ ఉరుకులు పరుగులు పెట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం రెండో టన్నెల్లో ఇప్పటికే 3.71 కిలోమీటర్లు పూర్తయింది ఇక మిగిలిన 3.96 కిలోమీటర్లు కూడా రేపు సెప్టెంబర్ 23వ తారీఖున సెప్టెంబర్ 2023లో పూర్తి చేసి ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నికలకు వెళ్ళే ముందు ఈ ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేసి ఎన్నికలకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా రూపురేఖలన్నీ కూడా సమూలంగా కూడా మారుతాయి అలా మారాలి అని చెప్పి కూడా కోరుకుంటూ మంచి జరగాలి అని చెప్పి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా అదే మాదిరిగానే ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకయ్యమ్మ గారు అడిగిన రెండు పనులు అడిగారు ఒంగోలులో కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరింది 20 కోట్ల రూపాయలు మంజూరు కావాలి అని అమ్మకు మాటిస్తా ఉన్నాను 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నా అదేవిధంగా తుళ్ళూరు మండలంలోని శివరాంపురంలో ఉన్న మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్గా మార్చే పనిని కూడా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆ రిజర్వాయర్ పేరును భూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్ గా పేరు పెట్టమని చెప్పి అడిగింది ఆ అమ్మకు ఆ పని కూడా చేస్తూ ఆ ప్రాజెక్టు పేరు ఇక మీదట భూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్గా ఆ పేరు కూడా పెడుతూ ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మనస్ఫూర్తిగా మంచి జరగాలని ఈ ప్రాంతానికి ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల చాలామంది జీవితాల్లో ఇంకా చిరునవ్వులు ఇంకా అధికం కావాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి చల్లని దీపెనలకు ఆశీస్సులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా
చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే విధి కూడా తలవంచే సంకల్పం నీదే ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే జనం గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే కదిలేని పుకణమే కదులే కత్తి పదులే మాటైతాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు బిడుగే సాటేది రాని కరుడే ఎరుడై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే ఇలపై నడిచే విజయపు మెరుపది చూపులే నిప్పులై నిసినే చీచే తెగుబడి అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల సురవది వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది పనుల మెరుపు వేగమదడే వేగం గోడె పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమదడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది చూపులే నిప్పులై నిసినే చీచే తెగుమది నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోమగమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అన్నగా తమ్ముడిగా అందగా నిలబడి ఉంటాడు ఆశీర్వదించండి మీ అందరి ఆదరణ ఉంచండి రాజశేఖరుడి రాజసభా ప్రగతి కెరటాల పాలనమా రాజశేఖరుడి రాజసభా జనం మెచ్చిన జగన్మోహన 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 తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియో రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీరే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలలన్నీ తీర్చేటి సౌరమ్ము అధిపతి 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 ఇలపై నడిచే విజయపు మెరుపది చూపులే నిప్పులై నిసినే చీచే తెగుబది కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రమతడు